జల పురుగులు రాకుండా ఇట్లా వేస్తా నేను. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచినే ఉన్నా. ఇవాళ పొద్దుగల చేసిన పనులు చూపిస్తా. జల పురుగులు కూడా రాకుండా నేను ఏం చేస్తానో చూపిస్తా. గ్యాస్ పైని రాత్రే దూడ్చి పెట్టినా, ఇట్లా పొద్దుగల వంట మొదలు పెట్టినా. పెసరపప్పు కొంచెమే ఉంది, సరిపోదని ఆలోచించిన. ఆ పప్పులో కొంచెం కందిపప్పు వేసిన, ఇంకా వేసిన పప్పు చాలానిగా కవర్ మూట కట్టిన. పప్పులు కొంచెమే ఉంటే రెండు రకాల పప్పులు కూడా వండుకోవచ్చు. నేను ఏవి కడిగినా సింక్లో కడగా, బయట కడుగుతా మోరీ దగ్గర. రెండు మూడు సార్లు కడిగిన నీళ్లు పోసి పెసరపప్పును గిన్నెలో పోసి చూసిన, రాళ్ళు కూడా ఏమైనా ఉన్నాయా అని. అప్పుడప్పుడు రాళ్ళు కూడా వస్తాయి నాకే తెలియకుండా. ఎందుకైనా మంచిదని చూసి పోస్తా. ఆ వీడియో తీయలేదు. వండేటప్పుడు ఫిల్టర్ కెన్ పడతా నీళ్లు. పొయ్యి ముట్టించి పొయ్యి పైన పెట్టిన. పెసరపప్పు అయిపోయింది, ఖాళీ అయింది డబ్బా. అయ్యో కింద పడిపోయిందే, చూపిద్దామంటే ఈ డబ్బా నట్లనే పెట్టకుండా తోమి పెడతా. పక్కన పెడితే గుర్తుండదని సింక్లేసి పెడుతున్నా. గిన్నెలు తోమేటప్పుడు తోమొచ్చని నాస్తకు తయారు చేస్తున్న ఇడ్లీని. ఇడ్లీ ఎప్పుడు వేసినా సరే ఆ చెంబుతోనే పోస్తా నీళ్ళని. నూనెను చేత్తోనే రుద్దుతా ప్లేట్లకి. నూనె క్యాన్లో నూనెపావు ఉంది, దాంట్లో నూనెను తీసి అద్దుతుంటా. ప్లేట్లకు నూనె రుద్దడం అయిపోయింది. ఇడ్లీ పిండిని రాత్రి రుబ్బి పెట్టిన కదా, మళ్ళొకసారి కలిపితే అంతా కలుస్తుందని కలిపిన. చేయితోనే వేస్తాను నీ పనులన్నీ. పని చేసేటప్పుడు చేతిలో నీళ్లతో గడిగిన. ఇడ్లీని ఎలాంటి వారైనా తినొచ్చు. ఇడ్లీలలో విటమిన్ డి ఉంటుంది. నేను ఏ పని చేసినా కూడా నిదానంగా వేస్తా, నిదానంగా చేసిన టైంకి వేస్తా. నాకైతే దెబ్బదెబ్బ వేస్తే అవి ఏం చేసినా కూడా అర్థం కాదు. పనిని నిమ్మలంగా వేస్తేనే కుదురుతుందని చేస్తా. కూర కూడా చిన్న మంట పైన ఉడికిస్తే ఎక్కువ శాతము. మీలో ఎవరైనా నిదానంగా వేస్తే కామెంట్ వేయిరి, నాలాగుంటారని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ముట్టించేది పెద్ద పొయ్యి, దాని మీద పెడుతున్న ముందుగల పెట్టిన పప్పును. ఇడ్లీ ప్లేట్ పెట్టేది చిన్న పొయ్యి, చిన్న పొయ్యినే ఎక్కువ వాడతా నేను. ముందుగల పూట అయితే రెండు పొయ్యిలు మండుతూనే ఉంటాయి గంటన్నర దాకా. అట్లయితేనే నా వంట అవుతుంది ఇంకా ఫాస్ట్గా. ఇడ్లీ ప్లేట్ని 10 నిమిషాలు పెడతా నేను టైం చూసుకొని. పప్పు పొయ్యి మీద పెట్టినప్పుడే పసుపు వేసిన, ఒక బీరకాయ ఉందని కోసిన, మటలు కూడా 3-4 కోసిన. పప్పులు వేసినని కొత్తిమీరను కలమాకును పప్పు ఉడికినాక వేస్తా. నీళ్ళల్లో కడిగిన మామిడి ఉరుగులను వేస్తున్నా. వీటిని కూడా సంవత్సరానికి సరిపడా నేను చేసుకుంటా. ఎండాకాలంలో పప్పును చేసి అల్మెల్గడ్డ పేస్ట్ వేయను. అప్పుడే ఎల్లిపాయలను దంచేస్తా, టేస్ట్ బాగా అవుతుంది ఇట్లా వేస్తే. స్టీల్ రోల్లో దంచేసిన. ఎల్లిపాయలు దంచినాక కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, కొన్ని నీళ్ళు పోసి తిప్పి పప్పులో పోసిన. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుతా. ఇడ్లీ గిన్నె పెట్టి 10 నిమిషాలు అయిందని ఇడ్లీ గిన్నెను దింపిన. నీళ్లు వేడి చేద్దామని ఇంకో గిన్నెలో నీళ్లు పోసి పెడుతున్న పొయ్యి పైన. ఈ వేడి నీళ్లు పప్పులోకి, పప్పు లూజుగా కావడానికి వేడి నీళ్ళే పోస్తా. చల్లనీళ్ళు పోయాను నేను. ఈ వేడి నీళ్లను పప్పు రుబ్బిన తర్వాత పోస్తా. నీళ్లు వేడైనే దించిన. అట్లనే గిన్నెను పెట్టిన ఒకటి చిన్నది. ఇడ్లీలో చట్నీ వేయడానికి గిన్నెను పెట్టిన. పల్లీలు పుట్నాల పప్పు ఎంచుతా. ఇందులో పెట్టిన గిన్నె గరం అయ్యిందని పుట్నాల పప్పు పోస్తున్నా కొంచెం. నేను కొబ్బరి చట్నీని ఎండిన కొబ్బరితోనే వేస్తా, పచ్చి కొబ్బరి లేకుంటే. ఇప్పుడు నేను చేసే చట్నీ కుడుకలతో చేస్తున్నా. పుట్నాల పప్పు వేయించడం అయిపోయింది. పొయ్యి పైన అదే గిన్నెను పెట్టి పల్లీలు పోస్తున్నా కొన్ని. పల్లీలను మంచిగా వేస్తేనే పొట్టు తొందరగా పోతుంది, చట్నీ రుచి కూడా బాగుంటుంది తినటానికి. పల్లీలను పుట్నాల పప్పును మాత్రం వేస్తాను, మిగతా వాటిని వేయించను. కోసిపెట్టిన కొబ్బరిని పచ్చిమిర్చిని నూనెలో గోలియను. ఎట్లా చేస్తున్నా మీరు కూడా చూడరు ఒకసారి. పల్లీల పొట్టు తీసి పుట్నాల పప్పు వేసి మిక్సీ పడుతున్నా. ఒకదాని తర్వాత ఒకటి పని చేస్తేనే అవుతుంది. పొద్దుగల్ల పౌడర్లాక్ అయినాక ఉప్పు వేస్తా తగినంత. ఉప్పు వేసినాక ఎల్లిపాయలను, కొబ్బరి ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేస్తా. వేయించకుండానే ఇట్లా డైరెక్ట్ వేస్తా అనమాట. టేస్ట్ కూడా మంచిగా అవుతుంది ఇట్లా వేసుకుంటే. ఎల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేస్తా, చట్నీ వేస్తప్పుడు. 3-4 టమాటా పచ్చలను కూడా వేస్తా దీంట్లో. అన్ని వేసినాక మిక్సీ పడుతున్నా సన్నగా అయ్యేదాకా. మధ్యలో ఒకసారి కొన్ని నీళ్లు పోస్తా లూజ్ గానికి. చట్నీ అయిపోయింది, గిన్నెలో పోసి పెడుతున్నా. జార్ మూతలో గానీ జార్లో గానీ కొన్ని నీళ్లు పోసి తిప్పి మళ్ళీ చట్నీలో పోస్తా నీళ్ళని. ఇట్లా వేయడం వల్ల చట్నీ కూడా లూజ్ అవుతుంది, వేస్ట్ కూడా కాదు. మీరు కూడా ఇట్లనే వేస్తే కామెంట్లో చెప్పురి, నేను తెలుసుకుంటా. ఇడ్లీలకు చట్నీ రెడీ అయిపోయింది. ఇంకోటి ఉంది, పోసు పెట్టాలి. పప్పు కూడా ఉడికింది. పప్పును కూడా పప్పు గుత్తో రుద్దుతున్నా. గట్టిగా ఉందని ముందుగా వేడి చేసి పెట్టుకున్న నీళ్ళను పోస్తున్నా. ఛాయ్ కూడా అవుతుంది. ఛాయ్ పెద్ద పొయ్యి మీద పెడుతున్నా, మంట చిన్నగా పెట్టి. చట్నీలకు పప్పులకు పోసు వేసేటందుకు గిన్నె పెట్టిన పొయ్యి పైన. రెండింటికి సరిపడేటంత నూనె పోసిన గిన్నెల. అది కూడా ఎట్లా చేస్తా నేను మీరే చూడూరి. కాగానే జీలకర్ర ఆవాలు వేసిన, నల్ల కాగానే దింపిన. ఎంటనే అన్నం కాలేదు కదా, ఇంకా బియ్యం పెట్టిన పొయ్యి పైన. పోసు పెట్టిన ఈ గిన్నెలో కలమాకును గానీ ఒట్టి మిరపకాయలు గానీ మూత పెట్టుకుంటే వేస్తా, మీద పడుతుందేమో అని. తాలింపు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, లేకుంటే మీద పడుతుంది. ఏ వేసినా కూడా మూత పెట్టుకుంటే వేయాలి, మూత మీదనే పడుతుంది. చాలా మంది అయితే పొయ్యి పైననే వేస్తారు, దింపిన తర్వాత వేయాలి వీటిని. తాలింపు అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నా, పప్పులో కొంచెం, చట్నీలో కొంచెం పోస్తా. రెండు ఉన్నప్పుడు నేను ఒకటేసారి పెట్టుకుంటా, ఎందుకంటే పని కూడా దబ్బున అయిపోతుందని. లేకుంటే 2 సార్లు పెట్టాలి పోసును. ఈ పోసును పప్పులు ఎక్కువ నూనె, చట్నీలో తక్కువ నూనె పోసిన. 2 చెంచాల చట్నీని వేసి గిన్నె మొత్తం దిప్పిన తర్వాత మళ్ళీ చట్నీ ఇందులో పోస్తా. పోసు పెట్టినాక కూడా ఒకసారి కలుపుతా, మొత్తం కలుస్తుందని. చట్నీ పప్పు రెడీ అయిపోయింది. తినడానికి ఇడ్లీలు పెడుతున్నా. ముందుగాల మా ఆయనకు పెట్టిస్తా, తర్వాత నేను పెట్టుకుంటా. పిల్లలు ఉంటే అందరికి పెట్టినాకనే తింటా నేను. మా ఆయన ఎందుకు చూపిస్తలేదంటే వీడియోలో కనిపించడం మా ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి చూపిస్తలేను.
దయచేసి మళ్ళీ కామెంట్లు పెట్టకురి దోస్తులు. పొద్దుగల పూట గరం ఇడ్లీ అందులోకి చట్నీ తింటే మస్తుంటది కదా. నేను ఎక్కువ శాతం టిఫిన్లను ఇంట్లోనే వేస్తా, హోటల్ నుంచి తక్కువ నేను తెప్పించేది. టిఫిన్లను ఇంట్లో వేసుకోవడం వల్ల డబ్బులు కూడా పొదుపు అవుతాయి. ఒక పూట నాస్టాకి ఒక్కరికి 30 రూపాయలు అవుతాయి, నలుగురికి 4 30లు అంటే అంత ఈజీ కాదు కదా. టిఫిన్లకు పెట్టే పైసలు మినపప్పు తెచ్చుకుంటే 1/2 కిలో మినపప్పు అని వస్తుందని ఇట్లా వేస్తా. బయట వేసేటి నూనె ఎట్లుంటుందో కూడా తెలియదు, చట్నీలు కూడా ఎట్లా వేస్తారో కూడా తెలియదు. ఇంట్లో వేసుకుంది మాత్రం మన కళ్ళ ముందు వేసుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది. నేను ఎవరిని అనడం లేదు, నేను అట్లా వేసుకుంటా అని చెప్తున్నా. ఇంట్లో పొదుపు టిఫిన్ తిన్న తర్వాతనే ఛాయ్ తాగుతాం మేము. ఇప్పుడు ఇంకొక పని చెప్తే, ఇక్కడ చెత్త డబ్బను చేతి పెట్టి కడగాలంటే ఎవరికైనా ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదు. ఇట్లని కడగకుండా ఉండం కదా. నీళ్లు పోసి నానబెట్టాలి. ఇప్పుడు గట్టతో ఇట్లా రాస్తే ఎంత చెత్తున్నా పోతుంది. డబ్బా కూడా నీట్గా ఉంటేనే కదా దోమలు అవి రావు. నేను కడిగినప్పుడల్లా ఇట్లనే కడుగుతా. కడిగిన తర్వాత బోర్లు ఇస్తా, నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత కవర్ వేసి చెత్తనేస్తా. చెత్త డబ్బలా ప్లాస్టిక్ కవర్ వేయడం వల్ల డబ్బా అడుగు చెత్తతో ఉండదు. ఇంకా స్టవ్ పని ఉంది. బాసన్లు బయట వేసిన మోరి దగ్గర, బాసన్లను మోరి దగ్గరనే దోమతా, సింక్ దగ్గర దోమను. ఎప్పుడైనా 3-4 గిన్నెలు దోమాలనుకుంటే కూడా బయటనే దోమతా. సింకును గానీ స్టవ్ను గానీ సబ్బుతోనే దుడుచుకుంటా. సింకును కడిగిన తర్వాత స్టవ్ను కడుగుతా. సింకులో బాసన్లు ఎందుకు దోమనంటే బాసన్లు కడిగిన నీళ్ళన్నీ మోరి దగ్గర జామ అయిపోతాయి. చికెన్ కడిగిన నీళ్లను ఇంకా కూర వండుతాం కదా ఆ నీళ్లు కూడా అందులోనే ఉంటాయి. అట్లా జామ అయిపోవడం వల్ల బొద్దింకలు తొందరగా వస్తాయి, జల్లపురుగులు అని కూడా అంటాం మేము. కోరి నీళ్ల వాసనకు జల్లపురుగులు వస్తాయని ఇక్కడ దోమను. తిన్న తర్వాత గిన్నెలు పెట్టి చేతులు కడుక్కోమని నేను చెప్తా మా వాళ్ళందరికీ. సింక్ దగ్గర మాత్రం నేను చెప్పినట్టే వేస్తారు అందరూ. తిన్న తర్వాత గిన్నెలు పెట్టి చేతులు కడుక్కోనికే వాడతాం ఈ సింకును. నేను ఏమనుకుంటా అంటే, ఒక్కరు శుభ్రంగా ఉంచాలనుకుంటే ఇల్లు నీట్గా ఉండదు, ఇంట్లో వాళ్ళందరూ నీటుగా ఉంచాలనుకుంటేనే ఉంటుంది. స్టవ్కి సబ్బు పెట్టిన తర్వాత పాత టవాలతో తుడవాలి. తువాలతో తుడవడం వల్ల ఎలాంటి నీళ్ళనైనా పీర్చేస్తుంది. పొయ్యిని గానీ పొయ్యి బండ గానీ పాత తువాలతో దూడిస్తే ఎంత నూనె సమర్ ఉన్నా కూడా ఇట్లనే పోతుంది దోస్తులు. ఈసారి మీరు పొయ్యి దూడిచినప్పుడు ఇట్లా తుడుబుర్రి. తుడవడం పని కూడా దబ్బునైపోతుంది నాకైతే. గిన్నెలు చదురుకుంటా తుడుస్తా. మళ్ళుండేదాకా నీట్గానే ఉంటుంది గ్యాస్ బండ. పెద్ద పని అయిపోయింది, అక్కడక్కడ తడిగి ఉంటే మళ్ళీ తుడుస్తుంది. ఒకసారి ఆల్రెడీ చెప్పిన కదా, నేను నచ్చేదాకా చేస్తూనే ఉంటా పనిని. అది ఎంతసేపు అయినా కూడా పట్టించుకోను. ఏదైనా కళ్ళకి నీట్గా కనిపించాలంతే. గ్యాస్ స్టవ్ని నాకు తెలిసి 5 రకాలుగా క్లీన్ చేయొచ్చు. ఎంత జిడ్డున్నా కూడా ఇట్లనే పోతుంది. 5 రకాలుగా ఎట్లా క్లీన్ చేయాలని అనుకుంటే కామెంట్లో అడుగుర్రి, నేను చేసి పెడతా వీడియో. తువ్వాలతో తుడిస్తే పొయ్యిల్లు ఇట్లా అయిపోతుంది. తెలంగాణ వాళ్ళు పొయ్యిల్లు అంటారు ఒంటిల్లును. అక్కడ బాటల్స్ ఉన్నాయి కదా, మా ఆయన తెచ్చిండు అవన్నీ. టప్పర్ వేర్ బాటల్ ఓడగొట్టినా బయట కొయ్యి, బయట కోతే ఈ బాటలు తీసుకోపోయినా ఏం కదని తెచ్చిండు. పనంతా అయిపోయినాక ఇట్లా కనిపించలే నాకైతే ఒంటిల్లు. ఇంకొక పని అయిపోయింది, ఇప్పుడు ఇంకో పని. ఇల్లు ఊడుస్తున్నా. ఊడ్చేటప్పుడు నేను అన్ని ఎదురుకుంటేనే ఊడుస్తా. కొంతమంది అయితే అట్లనే ఊడుస్తారు, సదిరినప్పుడే ఎదురొచ్చని అనుకుంటారు కూడా. ఇంకా ఎప్పటి పనిని అప్పుడే వేసుకోవాలనిపిస్తుంది నాకైతే. నేను పని చేసేటప్పుడు ఏమనుకుంటా అంటే, ఇల్లు చిన్నగున్నా పెద్దగున్నా పర్వాలేదు, ఎంత నీట్గా ఉన్నది అనేది చూస్తా. సెల్ఫ్ల కింద బూజులు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తా. సింకులో కూడా కొంతమంది బాసన్లు దోమతారు కదా, జల్ల పురుగులు కూడా రాకుండా వేయొచ్చు. సింకులో బాసన్లు దోమకున్నా కూడా జల్ల పురుగులు వస్తాయి, అవి రాకుండా కూడా కొన్ని టిప్స్ పాటించవచ్చు. ఇట్లా వేయడం వల్ల తక్కువ వస్తాయి. సింకులో బాసన్లు దోమితే ఆ నీళ్ళ వాసనకు వస్తాయి. అలాగైనా కొత్తలో నాకు అట్లనే అయింది కాబట్టి ఇప్పుడు అట్లా దోమతున్నా. కొద్ది వరకు తగ్గించవచ్చు. నేను ఏం చేస్తానే చూపిస్తా, చూడూరు వీడియో. అట్లనే ఇల్లు ఊడిస్తే నాకైతే పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది, ఎందుకంటే ఎక్కడెక్కడ చదురుకుంటూ ఊడవాలి కదా. కొత్త దోస్తులు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దోస్తులు వీడియోలు చూస్తారు కానీ లైక్ ఇస్తలేరు. మీరు కొట్టే లైక్తోనే నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఇంకొకటి చెప్తా, నీళ్లు తాగంగానే బాటలను అట్లనే వడేస్తారు. అవి చెత్త వాళ్ళకేస్తే వాళ్ళు అమ్ముతారు. అవి అక్కడ ఇక్కడ తిరిగి నీళ్ళు అమ్మే వాళ్ళ దగ్గరకు పోతాయి. ఈ నీళ్లు నింపి మళ్ళీ అమ్ముతారు మనకే. అట్లా వేయకుండా ఉండాలంటే నీళ్లు తాగంగానే ఆ బాటల్ మూతని ఏళ్తోని లోపలి కనాలి. మూతని లోపలికి వేయడం వల్ల మళ్ళీ తీయడానికి రాదు. ఇట్లా ఏమని మా ఆయన్ని చెప్తాడు. ఇంట్లో గానీ బయట గానీ కొన్న బాటలు నీళ్ళు తాగితే ఇట్లనే వేస్తా, మూతని లోపలికి వేస్తా. ఎంత ఊడ్చినా కూడా లోపల దాకుంటా చెత్త, మళ్ళీ మళ్ళీ ఊడుస్తూనే ఉంటా. మూలలకున్న సన్న దుమ్మ అయితే రానే రాదు, ఊడ్చిందే ఊడుస్తుండాల సన్న చెత్త వచ్చేంత వరకు. చెత్త చాట ప్లాస్టిక్ తెస్తే మా చిన్నోడు వలగొట్టి 2-3 సార్లు. స్టీల్ చాట 8 ఏళ్ల నుంచి ఉంది మా ఇంట్లో. అమ్మ బాబా ఇల్లు ఊడ్చుడైపోయింది. పని చేసిన తర్వాత చూపిస్తున్నా నేను ఇట్లా చేసిన అనేది. ఊడ్చిన తర్వాత నీట్గానే ఉంటుంది ఏదైనా, కాకపోతే ఎట్లుందనేది చూపిస్తున్నా. పని చేసినాక కిచెన్ కూడా నీట్గా అయిపోయింది కదా. ఇక అన్ని పనులు చేసుకొని రెడీ అయిపోయినా అన్నం తింటున్నా. ఇప్పుడు పగటిల్ అన్నము. తినేటప్పుడు కూడా రిమోట్ పక్కనే ఉండాలి. ఈ పని కూడా టీవీ చూసుకుంటూనే చేస్తా. రిమోట్ పక్కన లేకుంటే తినేటప్పుడు కూడా లేవాలి. పక్కనుంటే ఇష్టం ఉన్న ఛానల్ పెట్టుకొని తినొచ్చు. పనంత అయిపోయేదాకా ఎఫ్ఎంలో పాటలు వింటా, ఎందుకంటే టీవీ చూడడానికి టైం ఉండదు కాబట్టి. పాటలు వినుకుంటే పని చేస్తే నాకైతే పని చేసినట్టే ఉండదు. పొద్దుగల పప్పుతో పాటు వంకాయ కూర వండినా. గిన్నెలు దోమేటప్పుడు నేను బాటల్స్ కూడా దోమతా రోజు. నీళ్లు పట్టిన తర్వాత టవాల్తో కూడా ఉడుస్తా. నీళ్లుంటే పట్టుకున్నప్పుడు జారిపోతాయి, చూస్తానికి కూడా బాగుండయి అట్లుంటే. ఈ బాటల్ని రెడ్ రోజ్ మాటల తెచ్చుకున్నాం ఆఫర్లో. తినాము నీళ్లు తాగటందుకు ప్లాస్టిక్ బాటలు వాడితే ఆరోగ్యానికి మంచిది కాదని ఇట్లా స్టీల్ బాటలు వాడతా.
సింక్ గ్యాస్ ఇట్లా క్లీన్ అయిపోయింది జలపురుగులు రాకుండా ఇట్లా వేస్తా నేను తర్వాత రోజు యేష్ పెట్టిన వీడియో ఇది దోస్తులు జలపురుగులు రాకుండా నేను సింక్ క్లీన్ చేస్తానే చెప్తున్నా కొన్ని టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నా వీడియో అట్లానే చూడురి ఇక ఉప్పు ఉంది కదా ఉప్పును వోసుకున బాగా ఇష్టమున్నంత వేయొచ్చు ఇంత అంత అన్న టైం ఉండదు మన ఇష్టమిగ ఉప్పేసిన తర్వాత ఇక నీళ్ళని వేసుకున్నా ఇట నీళ్ళు వేయడం వల్ల ఎట్లా చెత్తైన ఎల్లిపోతది స్మెల్ కూడా రాకుండా ఉంటది ఇట్లా వారం రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వీలున్నప్పుడల్లా వేయాలి వాసన వచ్చినప్పుడల్లా ఇట్లా వేయాలి చికెన్ మటన్ గడిగిన నీళ్ళు ఇక్కడ వేయకుండా బయట పోసేటట్టు చూసుకోండి ఎక్కువ శాతం అట్లయితే ఆ నీళ్ళ వాసనకు వస్తాయి అన్నమాట బొద్దింకలు అందుకే ఇట్లా వేయండి ఒక బకెట్ అయిపోయింది ఇంకో బకెట్ కూడా పోస్తున్నా ఇట్లా ఒకటేసారి వేయడం వల్ల పైపులలో ఉన్న చెత్త ఒకటేసారి వెళ్ళిపోతుంది అందుకే ఇట్లా పోస్తా నేను వీలైనప్పుడల్లా ఇంట్లో వేయమన్నా కదా అని ఒకేసారి వేయకుండ్రి వీడియోలో చూస్తున్నా కదా అట్లా వేయండి ఎందుకంటే సింక్ పైపు సన్నగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా సింక్లో నీళ్ళు అప్పుడప్పుడు పోస్తా కాబట్టి చెప్తున్నా ఏం అబద్ధం చెప్తలేను ఈ వీడియోలో నేను చెప్పబోయే టిప్స్ ఫాలో అయితేనే కదా మీకు అర్థమయ్యేది ఎట్లుంటాయి అనేది అయిపోయినాయి నీళ్ళన్నీ క్లీన్ అయిపోయింది ఇంకోటి చెప్తా ఇంకోటి దగ్గర నీట్గా ఉంచుకోవాలి అయితే చాలా నీట్గా ఉంచుకోవాలి ఈ పైపును జామ్ అయినప్పుడల్లా కడుగుతుండాలి ఖచ్చితంగా ఈడ కూడా నీళ్లు ఉన్నొచ్చినాయి కదా గుప్పించినట్టు వస్తే పోతాయి అట్లనే ఇక్కడ నాప్తలిన్ గోళీలు ఉంటాయి కదా రెండు వేసి పెట్టాలి ఈ వాసనకు రావు ఇంకా బ్లీచింగ్ పౌడర్ కూడా ఉంటే పోసి పెట్టాలి దీని చుట్టూ ఈ మోరి చుట్టూ పోయడం వల్ల దాని వాసనకు బొద్దింకలు అనేటివి రావు పైపులో నుంచి అక్కడికే వెళ్ళిపోతాయి నీళ్ళు పోకుంటే ఈ పైపును తీసి కడుగుతా చేతుల గ్లౌజులు వేసుకొని మెయిన్ ఇక్కడనే ఇక్కడ వాసనక వస్తాయి ఇక్కడ జామ్ అవుతాయి కదా నీళ్లు గుప్పియడం వల్ల వెళ్ళిపోతాయి మళ్ళీ తాజా నీళ్ళు వచ్చి ఉంటాయి ఇక్కడ గోళీ రాసినకి ఏ పురుగులైనా రావు చీమలు కూడా ఇంకా ఏవైనా సింక్లో నీళ్ళు పోస్తాం కదా పోసేటప్పుడు ఈ పైప్ అనేది చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి వంకర్ తింకర్ ఉంటే నీళ్లు జామ్ అయిపోతాయి అట్లా కూడా ఉంటుంది చక్కగా ఉండడం వల్ల రప్పున పోతాయి నీళ్లు సింక్ దగ్గర కూడా నేను ఒక గిన్నె పెడతా తిన్న తర్వాత మెతుకులు అవి ఉంటాయి కదా ఇందులో వేస్తారు రోజు తోముతా దీన్ని నేను బాసన్లు తోమినప్పుడు ఇప్పుడే తోమినా అందుకే ఇట్లుంది ఈ రోజుకి ఈ వీడియో ఇంతే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా ఉంటా మరి బాయ్ దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్.